రోజుల్లో రాజకీయాల్లో స్థాయి తగ్గిపోతుందనే భావన కలుగుతోంది. ఒక వ్యక్తి గురించి ఒక పార్టీ గురించి నేను ఒక ప్రభుత్వం గురించి మాట్లాడలేదు, మాట్లాడడం లేదు, మాట్లాడాను కూడా. రాజకీయాల్లో హుందాస్తానం తగ్గిపోతుంది. పార్లమెంటు, శాసనసభలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు ఆ యొక్క వాటిలో జరిగే చర్చలు వాటి స్థాయి తగ్గిపోతుందనే ఆందోళన ప్రజల్లో ఎక్కువగా ఉంది. మాట్లాడే మాట, వాడేంటి యొక్క భాష, వ్యవహరించేటి యొక్క తీరు, వీటి పట్ల అందరూ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చట్టసభలకు వెళ్ళి చూపించి మనము బుద్ధి బలాన్ని ఉపయోగించాలా, భుజి బలాన్ని కాదు. భుజ బలం కోసం అది తాలింకానా కాదు, కానీ మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కోపతాపాలు ఎక్కువైపోయి నిజమైనవో లేకపోతే కేవలం చూపించడానికో ఇతరులను మెప్పించడానికో కొంతమంది బయటకు రాని సంగతి చూస్తూ ఉంటాడు. బయట ఉన్న వాడిని గెలిపించి మనం లోపలికి పంపిస్తే వాడు తన పాత బుద్ధి వదిలిపెట్టలేక బయటకు రా చూసుకుందామని చెప్పండి. ఏంది పద్ధతి, ఎక్కడికి పోతున్నాం మనం? చొక్కాలు మడిచి రా చూద్దామని ఆ విమర్శల్లో కూడా వాళ్ళు పార్టీలను, సిద్ధాంతాలను, వాళ్ళ విధానాల్లో ఎక్కడ మనం భేదాభిప్రాయం ఉందో దాన్ని చక్కగా నిర్మోహటంగా చెప్పాలా, నిక్కచ్చిగా చెప్పాలా, కానీ పరిధులు దాటి వాళ్లే కాకుండా వాళ్ళ పూర్వీకుల గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడి మనం స్థాయి దిగజార్చుకుంటున్నాం. ఇది చాలా ముఖ్యం. ఇది చాలామందికి, అందరికీ ఆందోళన కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది. నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను, గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను, పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను, పార్లమెంటు వ్యవహారాల మంత్రిగా ఉన్నాను, ఒక రాజకీయ పార్టీకి అధికారంలో అధికార పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఇందాక మన రమేష్ నాని వీళ్ళు చెప్తున్నట్టుగా చిన్నతనంలో ఓనామాలు చిన్నప్పటి నుంచి నేర్చుకొని గోడలపై రాసి జెండాలు కట్టి మైకులు పట్టుకొని మాట్లాడి మన గ్రామానికి, మన పట్టణానికి శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్పేయి వస్తున్నాడు, మీరందరూ రండి, ఆ సభలో పాల్గొనండి చెప్పేవాడిని చిన్నప్పుడు, నేను స్టూడెంట్గా ఉండి కూడా. అలాంటి వ్యవహరించిన నేను ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారి మధ్య కూర్చొని అఖిల భారత అధ్యక్షుడిగా అధికార పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఆ అవకాశం కూడా లభించింది. ఆ తర్వాత ఇవాళ భారతదేశంలో రెండవ రాజ్యాంగ బాధ్యత లభించింది. ఈ బాధ్యతలు లభించినప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన శైలి, మన పద్ధతి, మన ఇంపాక్ట్ అంటారే కొంతమంది ఇంగ్లీషులో, దాన్ని జనం మీద పడేట్టుగా చూడాలంటే అది మన ప్రవర్తన మీద, మన నడవడిక మీద, మన వ్యవహార శైలి మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి రాజకీయ నాయకుడికి నా సలహా ఒకటే, ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు ఒక్కసారి ఇవాళ నేను ఏం చేశాను, న్యాయం చేయగలిగానా, బాధ్యతకు ఏదైనా పొరపాటు జరిగాయా, లోటుపాట్లు జరిగాయా, వాటిని మనం ఎలా సరిదిద్దుకోవాలో ఒకసారి ఆలోచించుకోగలిగితే మనం పైకి వెళ్ళే అవకాశం. వారసత్వంతో కాదు, జవసత్వంతో ముందుకు వెళ్ళాలి. కష్టపడే తత్వం కావాలా, క్రమశిక్షణ కావాలా, సామాజికమైన యొక్క దృక్పథం కావాలా. దురదృష్టవశాత్తు రాజకీయాల్లో అది తక్కువవుతుంది. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తున్నా, మళ్ళా చెప్తాను, వాళ్ళకి కోటేశ్వరరావు గారి యొక్క మంచి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం స్మరించుకునేటప్పుడు కులము అనేది మన చేతిలో ఉండేది కాదు, వచ్చింది. దాని గురించి మనం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లే, కానీ కులతత్వం మంచిది కాదు, మతతత్వం మంచిది కాదు, ప్రాంతీయ తత్వం మంచిది కాదు. ఈ తత్వాన్ని మార్చుకొని, మనస్తత్వాన్ని మార్చుకోకపోతే దేశం బలహీనమవుతుంది. అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి కాశ్మీర్ వరకు, మొత్తం భారతదేశంలోని అందరం కూడా వేషం భాష వేరైనా మనమంతా భారతీయులమే. ఆఖరికి మన దేశ రక్షణ కోసం, సమైక్యం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలనే భావన. దేశం అంటే ఏంది? సరిహద్దు ఆ భౌగోళికమైన భూమి కాదు, దేశం అంటే మనుషులు. ఆ మనుషులు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అందుకని దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఈ నాలుగు చాలా ముఖ్యం. మనం ఎన్నుకునేటప్పుడు, ఎంపిక చేసేటప్పుడు, చూసేటప్పుడు, ఆరాధించేటప్పుడు, అభిమానించేటప్పుడు ఇవి నాలుగు ఉన్నాయా లేదా వ్యక్తికి అని గుర్తించాలి మనం. కానీ దురదృష్టవశాత్తు ఆ క్యారెక్టరు, క్యాలిబరు, కెపాసిటీ, కాండక్ట్ ఫోర్ సీస్ అంటాను నేను. ఆ ఫోర్ సీస్ ముందు కొత్త ఫోర్ సీస్ కనిపెట్టారు ఇప్పుడు. ఏందయ్యంటే క్యాస్టు కమ్యూనిటీ, ఆ తర్వాత క్యాషు, ఆ తర్వాత క్రిమినాలిటీ.
ఫోర్ సీస్ మొదటి ఒరిజినల్ ఫోర్ సీస్ కొత్త సీస్ వస్తున్నాయి ఇప్పుడు వీటి వలన దేశం బలహీనపడుతుంది వ్యవస్థ బలహీనపడుతుంది ప్రజల్లో చీరికలు వస్తాయి